రోజు లాక్ డౌన్ కాలంలో రచికులని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఎస్సీ సాధారణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సిఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిత్రులారా, నా జాతి పెద్దలారా, విద్యావంతులారా, మేధావులారా, విద్యార్థి యువకులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాకలి ఎస్సీ సాధారణ సమితి తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మీ శ్రీలక్ష్మిని, చాకలి ఎస్సీ సాధారణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నా. పెద్దలారా, నేడు రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితులను గడ్డు పరిస్థితులతో ప్రాణాలను చేతుల్లో పెట్టుకొని బతికేటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఈరోజు చాకలి మన సామాజిక వర్గానికి సంబంధించి బయట పని లేక ఇస్త్రీ గడగక లాక్డౌన్ పరిస్థితుల్లో ఇల్లు గడవలేనటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. రోజుకి ఎంతో మంది నా చాకలి అన్నలు, అమ్మలు, అక్క చెల్లెళ్ళు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు కరోనా కాటుకు బలవుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. పెద్దలారా, ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత సంవత్సరమే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి, ప్రతి చాకలి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఆయుష్మాన్ భారత్లో చేర్చామనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా మీ చిత్తశుద్ధిని నిరూపించి ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందించాలని, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సరైన వైద్యం లేక ఇవాళ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం.